ఏంకి దబ్బర దబ్బరపని చేయమంటే గిట్ల 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 కూకుతావేంది? నీ గోకుటన మొక్కజనకంకి జప్ప జప్ప నూకు. ఏందయ్యా నూకేడి? ఇది ఆన బాణం పాప అడ్డదండంగా నూకితే చేతులు మండ. ఓయ్ తినే మిరపకాయలు చెప్పుల కళ్ళతో తొక్కుతున్నావు, నీ కళ్ళలో నా ముళ్ళు కట్టబడ చిన్ని దిగు. ఏమ్రో తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా, సిఐని తెలుసా? నువ్వు సిఐవో చింతపిక్కలడుగు నాకే మెరక. మిరపకాయలు దొక్కుతున్నావు అంతరే కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా తమరే కదా. విశాలక్ష గారు నమస్కారం. నా పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ గట్ల చెప్పరాదు, మిరపకాయలు దొక్కుతావేంది? ఐదో పది అడక పనికి వచ్చిందమ్మా. నా పేరు చూస్తుంటే అడుక్కునే వాళ్ళ కనిపిస్తానంటా. అవు మళ్ళా ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగమహారాజు. అబ్బా ఈ మిరపకాయలు. మిరపకాయలు కాదండి అమ్మేవాడిని. అదే కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా, ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు. చీరకో సారికో సాయం చేస్తాను. చెప్పింది కదా అప్పుడు కనిపించండి, వెళ్ళండి. సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు, మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికి జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే బియ్యం గురించి. నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చాసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటండి అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేశారంటారాడు. ఆ పిచ్చివాడు ఏదో వాగుతుంటే అటు మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విశాల, ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు. ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఏమండి వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చి వాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్టే కదా. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే యాదు సమజైందమ్మా, చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు తమ ఖరాబ్ అయిందని ఇట్లనైంది. నడువయ్యా నడు, అరే నడు అంటుంటే నా ఒంటి మీద చేస్తామంటారా? ఏం నేను మకామకా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్స్ పెట్టనురావయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది, వెళ్ళు. అరే నడు, నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా, దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతరే కదా తుమ్ము తుమ్ము అంటుంటే. ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా, తప్ప పాస్ చేస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని.